కాసేపట్లో అంగన్వాడీ వర్కర్స్ ప్రతినిధులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనుంది. సెక్రటరియట్ రెండో బ్లాక్ లో చర్చలు జరపనుంది మంత్రివర్గ ఉపసంఘం. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ, విద్యాశాఖ మంత్రి బొత్స సహా పలువురు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొనున్నారు. గత 15 రోజులుగా తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్. గడిచిన 15 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. 11 డిమాండ్లను నెరవేర్చాలంటూ అంగన్వాడీ వర్కర్స్ పట్టుబడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో అంగన్వాడీ వర్కర్స్ ప్రతినిధులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపబోతుంది. ఏపీ సెక్రటరియట్ రెండో బ్లాక్ లో చర్చలు జరపనుంది మంత్రివర్గ ఉపసంఘం. అంగన్వాడీ వర్కర్స్ ప్రతినిధులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపబోతుంది. మరి కాసేపట్లో సెక్రటరియట్ రెండో బ్లాక్ లో ఈ చర్చలు జరగబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజు, ప్రధానంగా అంగన్వాడీ వర్కర్స్ డిమాండ్ ఏంటి, వాళ్ళు ఏం చెబుతున్నారు, ఈ చర్చలు ఎలా ఉండబోతున్నాయి, కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది? సుమా, అంగన్వాడీ వర్కర్స్ డిమాండ్ల సాధన కోసం గడిచిన 15 రోజులుగా సమ్మె బాట పట్టారు. వారితో ప్రభుత్వం చేసిన చర్చలు గతంలో విఫలమైనటువంటి పరిస్థితుల్లో సమ్మెని మరింత ఉధృతం చేయడానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నెల 31 నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రకటించిన తర్వాత ప్రభుత్వం వారితో ఈ రోజు చర్చలకు పిలిచింది. ప్రస్తుతం సెక్రటరియట్ లో రెండో బ్లాక్ లో మంత్రివర్గ ఉపసంఘంతో మరికొద్దిసేపట్లో చర్చలు జరగబోతా ఉన్నాయి. 11 డిమాండ్లతో కూడినటువంటి అంశాలు ఈ రోజు మంత్రివర్గ సంఘం దగ్గర చర్చలు జరగబోతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ 11 డిమాండ్లు ప్రధానమైనటువంటి డిమాండ్లు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలనే కనీస వేతనం దగ్గరే ఉన్న గతంలో కూడా చర్చలన్నీ కూడా విఫలమైనటువంటి పరిస్థితి. వీటితో పాటు గ్రాట్యుటీ, అదేవిధంగా పెండింగ్ బిల్లులు చెల్లించడం, ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల స్థాయిని పెంచడం వంటి అనేక 11 అంశాలతో కూడినటువంటి డిమాండ్లు మంత్రివర్గ ఉపసంఘం ముందుంచారు. వీటికి సంబంధించి కొన్ని డిమాండ్లు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ ప్రధానమైనటువంటి వేతనాల పెంపు, గ్రాట్యుటీ, అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించి దాదాపు 6 అంశాలకు సంబంధించి క్లారిటీ రాకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరగబోతామని దీని దగ్గర మన దగ్గర దీనికి సంబంధించినటువంటి అంగన్వాడీ కార్మిక నాయకులు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి, ఏ విధంగా చర్చలు జరగబోతున్నాయి, ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఇప్పుడు మంత్రుల బృందం ఈ రోజు రెండోసారి చర్చ, అంతకుముందు అధికారులు 2 సార్లు చర్చలు జరిపారు. బయట చాలా సానుకూలంగా జరిగినట్టుగా, కొన్ని పరిష్కరించినట్టుగా, కొన్ని జీవోలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మా అభిప్రాయం అయితే సూటిగా చెప్పాలంటే గతంలో ఒక రన్నట్టు పంచపాండవులు మంచం కోలవలే మూడైపోయి 2 ఇయ్యాలనుకుని 1 వేద్దాం అనుకుని సుండబెట్టినట్టుగా ఈరోజు ప్రభుత్వ వైఖరి ఉంది. ఇప్పుడు వాళ్ళు పరిష్కరించినట్టు ఏవి కూడా ఒక 62 సంవత్సరాలు తప్ప మిగతా అన్ని ప్రధానమైన అంశాలు కావు. మనకన్నా చిన్న రాష్ట్రం, బుడ్డ రాష్ట్రం పక్కన ఉంటుంటే గోవాలో అంగన్వాడీ వర్కర్ రిటైర్ అయితే 3 లక్షలు ఇస్తున్నారు, హెల్పర్ కి 1.5 లక్షలు ఇస్తున్నారు. మన రాష్ట్రం 50,000 నుంచి 1 లక్ష రూపాయలు చేశాం, ఇదో పెద్ద ఘనత అని చెప్పడం సరైంది కాదు. అదేవిధంగా మినీ వ్యవస్థను రద్దు చేసి మెయిన్ వ్యవస్థతో సమానంగా చేయమన్నాం, దానిపైన ఎదమిద్దంగా తేల్చలేదు. అన్నిటికన్నా ప్రధానమైంది గ్రాట్యుటీ, అదేవిధంగా వేతన పెంపుదల. దాని గురించి ఇప్పటివరకు సానుకూలమైన పరిస్థితి రాలేదు. ఈ రోజు గాన శుభం కార్డు పడకపోతే ఖచ్చితంగా రేపు 30 తర్వాత నుంచి ఈ రోజు జరిగే చర్చలు ఈ సానుకూలం 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ రోజు సానుకూలమైనటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నారా? ఖచ్చితంగా ఆశిస్తామండి, రావాలని కోరుకోవాలి. కోరుకోకుండా మనం ఎందుకు ఇదనాలి? శుభం బలక శుభకంటే పెళ్లి కూతుటా అని ఎందుకు అనాలి? శుభమే బలుకుతాం, శుభమే ప్రభుత్వం పలకాలి. పలకపోతే దానికి సంబంధించిన పర్యవసానాలు ప్రభుత్వం వాళ్ళందరూ అనుభవిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు రాష్ట్రంలో 118 పైగా ఉన్న శాఖల్లో అత్యధిక సంఖ్యలో అంగన్వాడీలు అంటే అంగన్వాడీలు జీతం పెంచడం కాదండి, 32 లక్షల మంది లబ్ధిదారులకి, బాలింతలకి, గర్భవతులకి, అలాగే చిన్న తల్లులకి, చిన్న బిడ్డలకి, వాళ్ళకంతా సేవ చేసేవాళ్ళు, తల్లుల తర్వాత తల్లు లాంటి సేవ చేస్తున్న వాళ్ళని వాళ్ళ పట్ల చూపించాల్సిన ఔదార్యం చూపించి తీరాలి. ఏంటి, ఎంతమంది ఈ రోజు కార్మిక సంఘాల నుంచి పాల్గొంటున్నారు ఈ చర్చల్లో? ఇప్పుడు సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు, అంగన్వాడీ అనుబంధ సంఘాల నాయకులందరూ ప్రభుత్వంతో, మంత్రుల బృందంతో ఈ రోజు చర్చల్లో పాల్గొంటున్నారు. 2 ప్రధానమైన డిమాండ్లు, 1 కనీస వేతనం 26,000 తప్పనిసరిగా ఇవ్వాలి,
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మొన్న 15వ తారీఖు జరిగిన చర్చలో చెప్పారు, మీకు గ్రాట్యుటీ కావాలంటే కోర్టుకు వెళ్ళండి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమంటే మళ్ళీ తిరిగి కోర్టుకు వెళ్లాలని అంగన్వాడీలకు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. చర్చల పేరుతో కాలయాపం చేయడం కాదు, ఇప్పటికి 16 రోజులు గడుస్తుంది సమ్మె జరగబట్టి. ప్రభుత్వం ఇప్పటికైనా ఖచ్చితంగా సమ్మెను పరిష్కరించాలి, జీతాలు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలని మేము ఐఎఫ్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇది మొత్తం మీద మరి కొద్దిసేపట్లోనే అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలతో ప్రభుత్వం చర్చలు జరగబోతుంది. ఈ రోజు దాదాపు అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యి రేపటి నుంచి సమ్మె విరమించే దిశగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కార్మిక సంఘాల నాయకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మరికొద్దిసేపట్లోనే చర్చలు ప్రారంభమవుతాయి సుమా. థ్యాంక్ యూ జయరాజ్.